హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మనుగోంద్ మీరు చూస్తున్నారు టెక్ మని గోవింద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు పాన్ కార్డ్లో నేము ఫోటో సిగ్నేచర్ ఫాదర్ నేమ్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కరెక్షన్స్ ఆర్ చేంజెస్ యూటీఐ వెబ్సైట్లో ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను సో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో కనుక మీరు పాన్ కార్డ్ అనేది కరెక్షన్ చేసుకుంటే మీకు పాన్ కార్డ్ అనేది అప్డేట్ అవ్వి టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోగా ఈ పని అయితే మీ యొక్క కి అయితే వస్తుంది అలాగే మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లోగా ఈ విధంగా ఫిజికల్ పాన్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్కి స్పీడ్ పోస్ట్లో అయితే వస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ యూట్యూబ్ వెబ్సైట్లో పాన్ కార్డ్ కరెక్షన్స్ ఆర్ అప్డేట్ ఎలా చేసుకోవాలో చూద్దాం సో అందుకన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ల లైక్ చేయండి ఈ వీడియోకి నేను థౌజండ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకేమన్నా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది సో ఆ గ్రూప్ లోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగవచ్చు సో మీరు పాన్ కార్డ్ లో ఏది కరెక్షన్ చేద్దాం అనుకున్నా సరే మీరు కంపల్సరీగా ఫోటో సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీరు ఫోటో థర్టీ కేబీ లోపు ఉండేలా అదే విధంగా సిగ్నేచర్ సిక్స్టీ కేబీ లోపు ఉండేలా అలాగే ఆధార్ కార్డ్ పీడిఎఫ్ త్రీ హండ్రెడ్ కేబి లోపు ఉండేలా మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను ఇవి కూడా ఎలా ఎడిట్ చేసుకుంటు చెప్తాను సో వీడియో చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేన్ గోడ దగ్గర నించుని ఒక ఫోటో అయితే తీసుకోండి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకోండి సో తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఫోటో అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో తర్వాత మీ యొక్క గ్యాలరీ ఇంతకు ముందు ఫోటో తీసుకోండి పెట్టుకోం మీ యొక్క ఫోటోను అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పేజ్ ఇక్కడ మీకు కింద రీఫార్మ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో తర్వాత పైన మీకు క్రాప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఈ విధంగా క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా మీరు ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు టిక్ మార్క్ అయితే ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు ఎడ్జెస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు లెఫ్ట్ కి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్రైట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బ్రైట్నెస్ అయితే కొంచెం ఇంక్రీస్ చేసుకోండి సో ఈ విధంగా మీరు కొంచెం కావాలనుకుంటే బ్రైట్నెస్ అనేది ఇంక్రీస్ చేసుకున్న తర్వాత టాప్ లో మీకు సేవ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏది చేంజ్ చేయకండి ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి సో వన్స్ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో వన్స్ మీరు ఈ విధంగా మీ యొక్క ఫోటో అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సిగ్నేచర్ కూడా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో సిగ్నేచర్ ఎడిట్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ స్క్రీన్ లోకి అయితే రావాల్సి ఉంటుంది హోమ్ స్క్రీన్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి బ్రౌజర్ అనేది కంప్లీట్ గా క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోండి సో ఒకసారి క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ కింద ఫోటో అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో తర్వాత మీరు ఎంతకు ముందు ఫోటో తీసుకుని పెట్టుకున్నా మీ యొక్క సిగ్నేచర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు రీఫార్మ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో తర్వాత క్రాప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఈ విధంగా మీరు క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు టిక్ మార్క్ అయితే ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద అడ్జస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో తర్వాత మీరు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు బ్రైట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఈ విధంగా బ్రైట్నెస్ అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఒకే మీద అయితే క్లిక్ చేసుకోండి తర్వాత టాప్ లో మీకు సేవ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఏవి చేంజ్ చేయకండి ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో ఈ విధంగా మీరు సిగ్నేచర్ కూడా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేను చెప్పినట్టు మీరు ఈ విధంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ వెబ్సైట్ లో మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు నేను చెప్పిన విధంగా ఫోటోస్ అనేది ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీరు ఈ ఫోటోస్ ని మీరు కంప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఫోటోస్ అనేది కంప్రెస్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ అయితే ఇచ్చాను వన్స్ మీరు ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ ఫోటో దగ్గర ఇక్కడ మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క ఫోటో అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు రీసైజ్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇమేజ్ అనేది కంప్రెస్ అయిపోయి డౌన్లోడ్ అయితే అవుతుంది సో ఇదే విధంగా మీరు సిగ్నేచర్ ని కూడా కంప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో సిగ్నేచర్ అనేది కంప్రెస్ చేసుకోవడానికి మీరు ఓపెన్ చేసుకున్న వెబ్సైట్ అనేది ఒకసారి రిఫ్రెష్ చేసుకుని సో ఒకసారి కంప్లీట్ గా బ్రౌజర్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు బ్రౌజర్ అనేది క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ సిగ్నేచర్ దగ్గర చూజ్ ఫైల్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న మీ యొక్క సిగ్నేచర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు రీసైజ్ అండ్ డౌన్లోడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా సిగ్నేచర్ ఇమేజ్ కూడా మీకు కంప్రెస్ అయితే అయిపోతుంది సో ఈ విధంగా మీరు మళ్ళీ ఫోటో అండ్ సిగ్నేచర్ ని అయితే కంప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఫోటో అండ్ సిగ్నేచర్ తయారు చేసుకునే ప్రాసెస్ సింపుల్ గా చెప్పాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో అండ్ మీ యొక్క సిగ్నేచర్ ఫోటో అయితే తీసుకోవాలి తర్వాత తీసుకున్న ఫోటో అండ్ సిగ్నేచర్ ని ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ని కంప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఈ ప్రాసెస్ లోనే ఆల్రెడీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఎడిట్ చేసుకుని పెట్టుకున్నాం సో నేను చెప్పిన విధంగా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే చాలా జాగ్రత్తగా మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు జాగ్రత్తగా ఫోటో అండ్ సిగ్నేచర్ ఎడిట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ ఎడిట్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఉంటుంది ఆ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు కింద కెమెరా ఐకాన్ అయితే ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క ఆధార్ కార్డ్ ని ఈ విధంగా మీరు ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఫోటో తీసిన తర్వాత నెక్స్ట్ మీరు ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు కొంచెం క్రాప్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు క్రాప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కింద మీకు కంటిన్యూ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ యొక్క బ్యాక్ సైడ్ కూడా మీరు ఫోటో అయితే తీసుకోండి ఫోటో తీసుకుని మళ్ళీ ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా పడేలాగా ఈ విధంగా మీరు క్రాప్ అయితే చేసుకోండి క్రాప్ చేసుకుని కింద మీకు కంటిన్యూ ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి అండ్ తర్వాత ఇక్కడ మీకు కింద టిక్ మార్క్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని కింద మీకు ఇక్కడ బ్యాక్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫోల్డర్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కంప్రెస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు త్రీ హండ్రెడ్ కేబీ వచ్చేలాగా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎగ్జాక్ట్ గా త్రీ హండ్రెడ్ కేబీ ఏం రానవసరం లేదు త్రీ హండ్రెడ్ కేబీ కన్నా తక్కువ ఎంత వచ్చినా పర్వాలేదు సో త్రీ హండ్రెడ్ కేబీ లోపు వచ్చేలాగా ఎడిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కింద మీకు సేవ్ అని ఉంటుంది దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ లో పీడిఎఫ్ అనేది సెలెక్ట్ చేసుకుని మీకు కింద ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అయిపోతుంది ఇంకే సేవ్ అవ్వకుండా మీకు ఈ విధంగా వస్తే ఇక్కడ మీకు క్రియేట్ ఫోల్డర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఒక ఫోల్డర్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కింద మీకు యూజ్ ఫోల్డర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని పర్మిషన్స్ అలౌ చేయగానే మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ లో ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా పాన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ముందే మీరు ఫోటో సిగ్నేచర్ అలాగే ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది ఎడిట్ చేసుకుని రెడీగా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో వీటితో పాటు మీ యొక్క రేషన్ కార్డ్ ని అలాగే మీ యొక్క పాత పాన్ కార్డ్ ని కూడా మీరు పీడిఎఫ్ కింద తయారు చేసుకుని పెట్టుకోండి వన్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత పాన్ కార్డ్ కరెక్షన్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కింద అలాగే డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఉంటుంది వన్స్ మీరు ఆ లింక్ క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోని మీకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీకు సేమ్ ఇంటర్ఫేస్ మొబైల్ లో కూడా రావాలనుకుంటే మీరు క్రోమ్ లో వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు త్రీ లైన్స్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది దాన్ని మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు సేమ్ ఇంటర్ఫేస్ మొబైల్ లో కూడా వస్తుంది నేను మీకు అన్ని ఆప్షన్స్ చూపించడానికి ఈజీగా ఉంటుందని మాత్రమే ల్యాప్టాప్ లో కరెక్షన్ అప్లై చేస్తున్నాను మీరు కావాలనుకుంటే మొబైల్ కూడా అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో వన్స్ మీరు ఈ పేజ్ లో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లై ఫర్ చేంజెస్ ఆర్ కరెక్షన్స్ ఇన్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాక తర్వాత లో ఫస్ట్ ఆల్ ఇక్కడ మీకు ఫిజికల్ మూడ్ అండ్ డిజిటల్ మూడ్ అని మీకు రెండు ఆప్షన్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు డిజిటల్ పేపర్ లెస్ అనే ఆప్షన్ మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు మిడిల్ ఆప్షన్ సైన్ ఇన్ యూజ్ ఇన్ ఆధార్ బేస్డ్ ఈ సైన్ అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది పెట్టుకున్న తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది చేశాక మళ్ళీ మిమ్మల్ని పాన్ కార్డ్ నెంబర్ రీఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బూత్ ఫిజికల్ పాన్ కార్డ్ అండ్ ఈ పాన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీకు ఒక రెఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి ఈ రిఫరెన్స్ నెంబర్ మీకు ఎలా యూజ్ అవుతుందంటే ఇన్ కేసు మీ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి స్టార్టింగ్ పేజ్ లో మీకు రీజనరేట్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని మీ యొక్క అప్లికేషన్ నెంబర్ లేదా రెఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసుకుని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుని కింద సబ్మిట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మీకు మళ్ళీ కంటిన్యూ అయితే అవుతుంది సో ఈ విధంగా మీకు రెఫరెన్స్ నెంబర్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి మీరు నాలుగు సింపుల్ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది మీకు పాన్ కార్డ్ అనేది కరెక్షన్ అయితే అయిపోతుంది ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు నేమ్ కానీ అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు ఫుల్ నేమ్ అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు మీరు చేంజ్ చేయకూడదు అనుకుంటే మీరు టిక్ మార్క్ పెట్టుకోకుండా అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది మీరు చేంజ్ చేసుకున్నా లేకపోయినా సరే ఖచ్చితంగా పాన్ కార్డ్ కరెక్షన్ చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు నేమ్ అడ్రస్ డేట్ ఆఫ్ బర్త్ అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు సెలెక్ట్ టైటిల్ అని దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని ఇక్కడ పెళ్లి ఆడవాళ్ళు అయితే కుమారి సెలెక్ట్ చేసుకోండి పెళ్ళైన అయిన ఆడవాళ్ళు అయితే ఎస్ఎం టీ సెలెక్ట్ చేసుకోండి స్త్రీ సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీరు మీ యొక్క లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి ఎలా ఎంటర్ చేయాలంటే లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ అన్న ప్లేస్ లో మీ యొక్క ఇంటి పేరు అయితే ఎంటర్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ నేమ్ అన్న దాని దగ్గర మీ నేమ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి మిడిల్ నేమ్ అన్న దాని దగ్గర మీ నేమ్ లో సెకండ్ వర్డ్ ఉంటే ఆ సెకండ్ వార్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ మీ నేమ్ లో సెకండ్ వర్డ్ లేకపోతే ఈ మిడిల్ నేమ్ అన్న బాక్స్ ని ఖాళీగా అయితే ఉదయ్యు సో మీకు ఇంకా ఈ లాస్ట్ నేమ్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఎలా ఎంటర్ చేసుకోవాలో డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి వీటిని ఒకసారి అయితే చూడండి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇవి ఎలా ఎంటర్ చేయాలో ఆ తర్వాత కింద మీకు నేమ్ వుడ్ లైక్ టు ప్రింట్ అండ్ పాన్ కార్డ్ అని ఉంటుంది ఇక్కడ మీకు డిఫాల్ట్ గా మీ యొక్క సర్ నేమ్ అనేది లాస్ట్ లో అయితే వచ్చేస్తుంది సో మీ ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు సర్ నేమ్ అనేది ఫస్ట్ లో కూడా అయితే పెట్టుకోవచ్చు సో నా సజెషన్ ఏంటంటే ఇక్కడ సర్ నేమ్ అనేది మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు అయితే పెట్టుకోండి ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ అని ఉంటుంది ఇన్ కేసు మీరు ఫాదర్ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటే దీని మీద టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ ఫాదర్ యొక్క లాస్ట్ నేమ్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి ఎలా ఎంటర్ చేయాలో నేను ఆల్రెడీ చెప్పాను కదా సో ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు మదర్ నేమ్ అని ఉంటుంది అది మీకు ఆప్షనల్ ఇన్ కేస్ మీ మదర్ సింగిల్ పేరెంట్ అయితే ఇక్కడ మీకు సెలెక్ట్ నేమ్ అండ్ కార్డ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మదర్ నేమ్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మదర్ నేమ్ అన్నది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఫాదర్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఫాదర్ నేమ్ అన్నది సెలెక్ట్ చేసుకుని మీరు ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ మీరు పేరెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి సో ఇక్కడ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దాం అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క జెండర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేసు జెండర్ చేంజ్ చేద్దాం అనుకుంటే జెండర్ పైన టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు అప్లికెంట్ ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది దీని మీద మీరు ఖచ్చితంగా టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది పెట్టుకుని కింద మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రీఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్నట్టు మీ యొక్క నేమ్ అనేది మీరు ఎగ్జాక్ట్ గా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది లో అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మీరు సెకండ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు ఆ తర్వాత మీరు పైక్స్ రోల్ చేస్తే ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అని ఉంటుంది ఇన్ కేస్ మీరు అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటే దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ ఇక్కడ మీరు రెసిడెన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ యొక్క ఆధార్ కార్డు లో ఉన్న అడ్రస్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ అడ్రస్ అనేది ఎలా ఎంటర్ చేయాలంటే ఫస్ట్ బాక్స్ మీ యొక్క డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి సెకండ్ బాక్స్ లో అని పెట్టి మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి థర్డ్ బాక్స్ లో మీ యొక్క స్ట్రీట్ నేమ్ కానీ రోడ్ నేమ్ కానీ ఎంటర్ చేసుకోవాలి ఫోర్త్ బాక్స్ లో మీ యొక్క ఊరు పేరు కానీ మండలం పేరు కానీ ఎంటర్ చేసుకోవాలి ఫిఫ్త్ బాక్స్ లో మీ యొక్క డిస్టిక్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి సిక్స్త్ బాక్స్ లో మీ యొక్క స్టేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెవెంత్ బాక్స్ లో పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళు అయితే మీరు పాత పిన్ కోడ్ అండ్ డిస్టిక్ నేమ్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీ ఆధార్ కార్డు లో ఇంకా పిన్ కోడ్ డిస్టిక్ నేమ్ చేంజ్ అవ్వలేదు కాబట్టి మీరు పాతవే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇఫ్ యూ డిజైడ్ టు అప్డేట్ అదర్ అడ్రస్ అని ఉంటుంది దాని మీద ఏం టిక్ మార్క్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత మీరు మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు టెలిఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు ఐఎస్టీ కోడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత పక్కన ఏరియా యొక్క ఎస్టీడీ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసిన సరే మీకు ఎస్టీడీ కోడ్ అయితే వచ్చేస్తుంది సో వన్స్ మీరు ఎస్టీడీ కోడ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది దాని క్లిక్ చేసుకోండి క్లిక్ చేయగానే మీరు థర్డ్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు సో ఈ పేజ్ లో మీరు మీకు ఫోటో మిస్ మ్యాచ్ అండ్ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ చేంజ్ చేద్దాం అనుకున్నా లేకపోయినా సరే ఖచ్చితంగా వీటి మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు మెన్షన్ పాన్ కార్డ్ నెంబర్స్ అని ఉంటుంది దీని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోకండి ఆ తర్వాత కింద మీకు వెరిఫికేషన్ దగ్గర ఐఆర్ అని ఉంటుంది అక్కడ మీ యొక్క నేమ్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత పక్కన మీరు హిమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీరు సెలెక్ట్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది అక్కడ మీరు త్రీ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత కింద మీకు ప్లేస్ అని ఉంటుంది అక్కడ మీ యొక్క ఊరు పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ పేజ్ లో అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ స్టెప్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు ఫోర్త్ స్టెప్ లో అయితే వచ్చేస్తారు ఆ తర్వాత పైక్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు నేమ్ చేంజ్ చేయడానికి డాక్యుమెంట్ టైప్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు కరెక్షన్ ఇన్ నేమ్ అండ్ చేంజ్ ఇన్ నేమ్ అని మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీ నేమ్ ని మీరు కంప్లీట్ గా చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీరు నేమ్ అన్న దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది మీ నేమ్ లో చిన్న చిన్న కరెక్షన్స్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మీకు కరెక్షన్ నేమ్ అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు ఐడెంటిటీ ప్రూఫ్ అని ఉంటుంది అక్కడ మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి దాని కింద అడ్రస్ ప్రూఫ్ అని ఉంటుంది అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి దాని కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అని ఉంటుంది అక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ మూడిటి దగ్గర ఆధార్ కార్డ్ ఇష్యూడ్ బై యుఐడిఏఐ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఈ మూడిటి దగ్గర మీరు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ మీకు ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్నాం ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ మూడింటి దగ్గర ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద మీకు సెలెక్ట్ ప్రూఫ్ ఆఫ్ పాన్ అని ఉంటుంది అక్కడ దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు కాపీ ఆఫ్ పాన్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత పక్కన మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీ పాత పాన్ కార్డ్ తయారు చేసుకుని మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇన్ కేజ్ మీ దగ్గర పాత పాన్ కార్డ్ లేకపోతే ఇక్కడ మీకు ప్రూఫ్ ఆఫ్ పాన్ దగ్గర ఇక్కడ మీరు నో డాక్యుమెంట్ అన్నది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కూడా మీరు ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేసేసేయండి ఈవెన్ మీ దగ్గర పాత పాన్ కార్డ్ యొక్క జిరాక్స్ కూడా లేని వాళ్ళు మాత్రం ఈ ప్రోసెస్ అయితే ఫాలో అవ్వండి తర్వాత కింద మీకు సెలెక్ట్ ఫాదర్ నేమ్ ప్రూఫ్ అని ఉంటుంది అక్కడ దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు రేషన్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ సెలెక్ట్ చేసుకోండి సో నా సజెషన్ ఏంటంటే అందరి దగ్గర రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి రేషన్ కార్డు సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత పక్కన మీకు చూస్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకుని పెట్టుకున్న రేషన్ కార్డు పీడిఎఫ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఆ తర్వాత కింద మీకు అప్లికెంట్ ఫోటో దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎంత ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్నా మీ యొక్క ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత పక్కన అప్లికెంట్ సిగ్నేచర్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని మీరు ఎంతకు ముందు ఎడిట్ చేసుకుని పెట్టుకున్నా మీ సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఈ పేజ్ లో నేను చెప్పినట్టు మీరు అన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో వన్స్ మీరు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో కింద మీకు మేక్ పేమెంట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు పేమెంట్ గేట్ అయితే రీడైరెక్ట్ అయిపోతారు సో ఇక్కడ మీరు వన్ నాట్ సెవెన్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో ఈ పేజ్ లో మీ యొక్క మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు బిల్ డెస్క్ అని ఉంటుంది దీని మీద మీరు టిక్ మార్క్ పెట్టుకుని మీకు కింద కన్ఫర్మ్ పేమెంట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాలెట్స్ క్యూఆర్ కోడ్స్ యూపీఐ ద్వారా మనీ అయితే పే చేయొచ్చు ఇక్కడ మీరు సింపుల్ గా ఉంటుంది కాబట్టి అనేది సెలెక్ట్ చేసుకుని పక్కన మీకు పేమెంట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ లో ఎట్ రేట్ ఆఫ్ వైబిఎల్ అనేది ఎంటర్ వన్స్ ఎంటర్ చేసుకుంటే కింద మీకు మే పేమెంట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుంటే మీ ఫోన్ పే యాప్ కి అయితే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది అక్కడ నుంచి మీరు మనీ అయితే పే చేయచ్చు లేదంటే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ అయినా డైరెక్ట్ గా మనీ అయితే పే చేయచ్చు సో దాని కోసం పక్కన క్యూఆర్ కోడ్ దగ్గర క్లిక్ టు స్కాన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క పే గూగుల్ పే పేటిఎం ఏదో యాప్ నుంచి మీరు వన్ ఆర్ సిక్స్ రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది సో సింపుల్ గా మీరు స్కాన్ చేసుకుని మనీ అయితే పే చేసేసేయండి సో వన్స్ మీరు మనీ అనేది పే చేసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఈ పేజ్ లో మీరు కొంచెం వెయిట్ చేసి సో వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా అథెంటికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో పాన్ కార్డ్ అప్లై చేసుకునే ప్రాసెస్ లో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టెప్ సో ఈ పేజ్ లో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు గెట్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మళ్ళీ నెక్స్ట్ పేజ్ కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది మీరు వెయిట్ చేయండి వన్స్ మీరు వెయిట్ చేస్తే మీకు ఈ విధంగా ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అయితే వస్తుంది సో దీన్ని సింపుల్ గా మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో ఈ ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ మీ యొక్క ఇమెయిల్ కూడా వస్తుంది సో ఈ విధంగా మీరు యూటిఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ అనేది ఈజీగా కరెక్షన్ చేసుకోవచ్చు సో పాన్ కార్డ్ కరెక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పేజ్ లో మీకు అప్లికేషన్ నెంబర్ అని వస్తుంది సో ఈ అప్లికేషన్ నెంబర్ తో మనం పాన్ కార్డ్ స్టేటస్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు పాన్ కార్డ్ స్టేటస్ ట్రాక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లో ట్రాక్ స్టేటస్ అనే వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది వన్స్ మీరు వెబ్సైట్ మే క్లిక్ చేసుకుని ఓపెన్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఓపెన్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కింద ఉన్న క్యాప్చర్ కోడ్ ఉన్న బాక్స్ లో రీఎంటర్ మీకు సబ్మిట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క పాన్ కార్డ్ స్టేటస్ అనేది మీకు కనిపిస్తూ అయితే ఉంటుంది సో గుర్తు పెట్టుకోండి మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకున్న ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపు కనుక మీరు పాన్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు రికార్డ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది సో అందుకే మీరు ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ తర్వాత మాత్రమే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీ పాన్ కార్డ్ యొక్క ప్రతి స్టేటస్ మీకు మెయిల్ అయితే వస్తుంది అలాగే మీరు ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు యూటీఐ వెబ్సైట్ లో పాన్ కార్డ్ అనేది కరెక్షన్ చేసుకున్న తర్వాత ఫైవ్ టు ఎయిట్ డేస్ లో మీకు ఈ పని అయితే మీ యొక్క మెయిల్ కైతే వస్తుంది అలాగే మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో ఈ విధంగా ఫిజికల్ పాన్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి స్పీడ్ పోస్ట్ అయితే వస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు యూటీఐ వెబ్సైట్ లో ఈజీగా పాన్ కార్డ్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు సో ఈ విడలైతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసుకుని ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే ఉంటుంది సో ఆ గ్రూప్లోకి జాయిన్ అవి మీకు డౌట్స్ని నన్ను డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్ ఐ విల్ మీట్ ఇన్ అదర్ ఇఫర్మేటివ్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ యువర్ మనీ సైనింగ్ ఆఫ్ జై హింద్